వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెం గ్రామం వడ్డిపేటలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను, గంటి హరీష్ ను గెలిపించాలని సత్యానందరావు కోరారు. కొంచెం అనుకోండి, హరీష్ మాదిరిగా బాగా ఏ సమస్య అందరు కూడా నెలకి 1500 సంవత్సరానికి 18,000 పడతాయి. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో? ఇద్దరు ఒక తల్లి పెట్టలేరా? మరి ఇప్పుడు ఒకరికే పడుతుంది కదా. ఇప్పుడు ఒక్కరికి వచ్చింది, ఇద్దరు కూడా రెండు 15,000, 30,000 వస్తుంది. మీకు డబ్బులు ఏమైనా వస్తున్నాయా? చేయూత వస్తుందా? 40 దాటిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత అమ్మ వయసు? మీకు 40, మీకు 18 దాటి ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో? ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 18,000 వస్తాయి. 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి అమ్మా, ఫస్ట్ గ్రేడ్ వచ్చినా ఉంది. పథకాలు చాలా బాగున్నాయి. 3 గ్యాస్ సిలిండర్ చంద్రబాబు నగర్ వచ్చాక పెన్షన్స్ కూడా 4,000 అయింది. మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా? ఆవిడకి వస్తుంది. ఇప్పుడు 4,000 ఇస్తారు, ఏప్రిల్ నెల నుంచి ఇస్తారు. ఎలక్షన్ అయిపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడో నెలలో 7,000 ఇస్తారు. 3 నెలలో కూడా ఎక్కడికైనా వెళ్ళినా ఒకేసారి 12,000 ఎప్పుడు కదా మండేది. చెప్పండి, ఏమైనా పెడతాం పెన్షన్ మన రోజు చెప్పండి, చేయించి పెడతాం. హైదరాబాద్ వచ్చింది.